యేసు ప్రభు వారి కృపగల నామంలో మీ అందరికీ శుభములు కలుగును గాక. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రేమ కృప కనికరం కలిగిన మా పరలోకమందుండు మా తండ్రి, యేసు ప్రభు వారి కృపగల నామంలో మీ పాదాల చెంత మేము చేరి ప్రభువ ఈ సమయంలో ప్రార్థించుకునే కృపను మాకు ఇచ్చినందుకు, సమయాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ కూడి వచ్చిన బిడ్డలందరినీ ప్రభువ మీ మహిమ గల చేతులకే అప్పగిస్తుండగా ప్రభువ మీ యొక్క కృపతో మీ గాయపడిన హస్తంతో ప్రతి ఒక్క బిడ్డను తాకి ప్రభువ ప్రతి ఒక్క బిడ్డ మీకోసం సాక్షికరంగా నిలబడి మీ వెలుగుతో మీ మహిమతో నింపబడి మీ పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడి మీ కొరకు అనేక మందిని ప్రభువ మీ నిత్య రాజ్యానికి మీ రాకడకు సిద్ధపడి ఉండి అనేక మందిని సిద్ధపరచడానికి ప్రభు ఈ బిడ్డలను మీ జీవంతో ఉజ్జీవంతో నింపుమని యేసు ప్రభు వారి కృపగల నామంలో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో మరి కీర్తనల గ్రంథము 12వ కీర్తన 5వ వచనంలో మనం చదివినట్లయితే రాయబడిన దేవుని మాటలు కీర్తనకారుడు రాస్తా ఉన్నాడు. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచుచున్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించేదను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కీర్తనకారుడు రాస్తా ఉన్నాడు, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఈరోజు మనిషి నమ్మకం, మీ నమ్మకం దేనిపైన ఉంది? మనుషుల పైన, డబ్బు పైన, లేదా ఇంకా దేనిపైన ఉందా? అయితే కీర్తనకారుడు రాస్తా ఉన్నాడు, చూడండి, ఆయన ఒక రాజు, ఆయనకు కావలసిన సమస్తము ఆయన దగ్గర ఉంది. కానీ ఆయన రాస్తా ఉన్నాడు ఏమని? నేను నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. దేవునితో ఎప్పుడైనా మనం చెప్పిన మా మాదిరిగా ప్రభువ నేను నీ కృపయందు నమ్మిక ఉంచున్నా. అసలు కృప అంటే ఏంటో తెలుసా? కృప అంటే గ్రేస్ అంటారు. ఇంతకుముందంతా ఒక ప్రతి ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఒక 5 మార్కులు గ్రేస్ మార్కులు అనేటివి వాళ్ళు కలిపేవారు. అప్పుడు ఫెయిల్ అయిన చాలామంది 2 మార్కులు 1 మార్కు 5 మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళందరూ కూడా పాస్ అయిపోతారు. వాళ్ళు నిజానికి పాస్ అయినట్ట కాదు, వాళ్ళు నిజానికి ఫెయిల్ అయినట్టే. కానీ వాళ్లకు ఈ మార్కులు కలపడం ద్వారా, గ్రేస్ మార్కులు కలపడం ద్వారా వాళ్ళు ఏమయ్యారు? పాస్ అయిపోయారు. కానీ నిజానికి రికార్డ్ పరంగా వాళ్ళు పాస్ అయినట్టే. కృప అంటే అదే. మనం నిజానికి పాస్ మార్కులు వచ్చాయా మనకు దేవుని దగ్గర? నిజానికి అయితే రాలేదు. కానీ దేవుడు ఏం చేశాడు? ఆయన సిలువ మరణం ద్వారా, ఆయన చిందించిన పరిశుద్ధ రక్తం ద్వారా మన పాపాలన్నీ కడిగేసి మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. మనల్ని యోగ్యులుగా, ఆయన యొక్క కృపకు మనల్ని యోగ్యులుగా, ఆయన యొక్క ప్రేమకు యోగ్యులుగా, ఆయన బిడ్డలుగా మనల్ని చేసుకొని, ఆయన హత్తుకొని మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. దాన్ని కృప అంటారు, గ్రేస్. దేవుని యొక్క కృపను మనకు అనుగ్రహించి, మనము అర్హత లేకపోయినా, మనము దేవుని ప్రేమను కోరుకోకపోయినా, దేవుణ్ణి కావాలి, ఆయన ఇచ్చే పాప క్షమాపణ కావాలి అని ఆయన దగ్గరికి మనము అడగకపోయినా, ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చినాడు. ఆయన పరిశుద్ధ రక్తాన్ని శిలువలో చిందించి ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత, ఆయన చిందించిన పరిశుద్ధ రక్తం ద్వారా మనకు కాపుదల, మనకు అద్భుతాలను యేసు ప్రభు వారు చేస్తూ ఉన్నారు. అదే కృప. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే కీర్తనకారుడు అంతా ఉన్నాడు ఏమని? నేనైతే, వేరే వారి సంగతి నాకు తెలియదు కానీ, నేనైతే నీ కృపయందు
నమ్మిక ఉంచున్నాను ప్రభువా అని దేవునితో సెలవిస్తూ ఉన్నాడు. మరి మనం ఎక్కడ నమ్మిక ఉంచున్నాం? ఈరోజు ఒకసారి పరిశీలన చేసుకుందాం. పరిశీలన చేసుకొని నిజంగా దేవుని యందు నమ్మిక ఉంచకపోతే ఈరోజు యేసయ్యతో చెప్దాం, ప్రభువా నేను నీ అందే నమ్మిక ఉంచుతున్నాను, నీ అందే నమ్మిక ఉంచుతున్నాను ప్రభువా అని మనం చెప్పినప్పుడు మనకు దేవుడు సహాయం చేస్తాడు. అంతేకాదు ఆయన ఇంకా రాస్తా ఉన్నాడు, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. ఎప్పుడైనా మనల్ని ఆ కృపతో దేవుడు ఏం చేశాడు, పాపాలన్నీ క్షమించేశాడు. తూర్పు నుంచి పడమరకు ఎంత దూరమో ఆయన అవి గుర్తు చేసుకోకుండా వెనుకలకి విసిరి పడేశాడు. మనుషులైతే కొన్ని సంవత్సరాలైనా మనం చేసిన చిన్న తప్పు ఏదైనా ఉంటే పదే పదే దాన్ని గుర్తు చేస్తారు. నువ్వు అలా చేసావు కదా, నువ్వు ఆ రోజు ఇలా మాట్లాడావు కదా అని మనం సారీ చెప్పినా సరే దాన్నే గుర్తు చేస్తారు, దాన్నే మాట్లాడతారు, దాన్నే మనల్ని చెప్పి నొప్పిస్తారు. కానీ దేవుడు అలా చేయట్లేదు. ఆయన ఏమంటున్నాడు తెలుసా, మీ పాపాలన్నీ తీసి సిరి వెనకల్ల పడేసింది. తూర్పుకు పడమర ఎంత దూరమో, ఉత్తరానికి దక్షిణం ఎంత దూరమో అంత దూరం నేను పడేసాను, వాటిని నేను గుర్తు చేసుకోనట ఉన్నాడు. అయితే దుష్టుడు ఏం చేస్తాడు, మీకు ఈ పాపాలను మళ్ళీ గుర్తు చేస్తాడు. మీకు ఈ పాపాలను గుర్తు చేసి నువ్వు ఆ తప్పు చేసావు ఈ తప్పు చేసావని నువ్వు యోగ్యుడివి కాదు అంటాడు. నీకు దేవుని కృప లేదంటాడు. కానీ అందుకే కీర్తనకాడు అంటా ఉన్నాడు, ప్రభువా నేనైతే నీ కృప యందు నేను నమ్మిక ఉంచున్నాను. ఈరోజు మీరు దేవుని కృప యందు, ఆయన ఉచితంగా ఇచ్చే కృప యందు నమ్మిక లేకపోతే ఈరోజు దేవుడు వాక్యంతో మాట్లాడే మాట మనం కూడా ధైర్యంగా చెప్పగలగాలి, ప్రభువా నేను నీ కృప యందే నమ్మిక ఉంచుతున్నాను. ప్రభువా మీరిచ్చిన రక్షణ నరకంలోనికి పోకుండా మమ్మల్ని రక్షించి ఆ ఇచ్చిన రక్షణను మా పరలోకంలో చేరడానికి మాకు స్థానాన్ని మీరిచ్చినందుకు, మీ బిడ్డగా యేసయ్య మమ్ము చేసుకున్నందుకు నా హృదయము హర్షిస్తున్నా, నిజంగా సంతోషిస్తూ ఉన్నారు. ఆ దేవుడు ఇచ్చిన రక్షణ బట్టి పండగలు అయితే చేసుకుంటా, యేసు ప్రభు పుట్టాడు, యేసు ప్రభు నా రక్షకుడు అని మనం ఎంతో ఆనందంగా సంతోషంగా క్రిస్మస్ పండుగను చేసుకుంటాం. అయితే దేవుడు నా రక్షకుడు అని నిజంగా హర్షిస్తూ ఉన్నామా, ఆనందిస్తున్నామా? నా పాపాలు తీసేశాడు, నేను ఆయన ఎందే ఆయన కృప ఎందే నమ్మిక ఉంచి నేను జీవిస్తే నన్ను వచ్చి పరలోకానికి తీసుకెళ్తాడని మనము విశ్వసించాలి, నమ్మాలి, ఆనందించాలి, హర్షించాలి, దేవుని స్తుతించాలి. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడైతే సంతోష గానాలతో దేవుని స్తుతిస్తామో దేవుడు ఆయన కృపను మనకు నిండారుగా అనుగ్రహిస్తాడు. నిజంగా దేవుని స్తుతిస్తున్నారా? యథార్థ హృదయంతో దేవుని స్తుతించాలి. ఆయన చేసిన మేలు రక్షణ. ఈ లోకంలో మనిషి అనుకుంటాడు దేవుడు చేసిన గొప్ప కార్యాలు చాలామంది చెప్తూ ఉంటారు, నాకు దేవుడు ఇలా చేశాడండి, నాకు సడన్గా ఇంత డబ్బులు వచ్చాయండి, నేను ఇల్లు కట్టుకున్నానండి, లేదా ఇంకా పెళ్ళి, ఇవన్నీ చెప్తారు. మంచిది, అవన్నీ దేవుడు చేసేటివే, అవన్నీ కూడా మంచిది. కానీ అన్నిటికంటే గొప్ప అద్భుతం ఏంటో తెలుసా, యేసు ప్రభు వారు ఇచ్చే రక్షణ. ఈ రక్షణ పొందుకోకుండా నువ్వు ఎన్ని గొప్ప కార్యాలు పొందుకున్నానని చెప్పినా ప్రయోజనం లేదు. రక్షణ ఉంటేనే పరలోకంలో స్థానం, రక్షణ ఉంటేనే యేసు ప్రభు వారితో మనము ఈ లోకం విడిచిన తర్వాత ఉండగలిగే స్థానం, ఉండగలిగే కృప. కాబట్టి అటువంటి కృపను మనము ఆ ఇచ్చిన రక్షణను బట్టి నిత్యం ఆనందించాలి. ప్రభు మీరిచ్చిన రక్షణను బట్టి స్తోత్రాలు నాయన, స్తుతి స్తోత్రాలు వందనాలు తండ్రి అని మనం దేవునికి వందనాలు చెప్పగలగాలి. అప్పుడు దేవుని యొక్క కృప మనపై నిండారుగా కుమ్మరిస్తుంది. ఆయన నిన్నారుగా కుమ్మరించి ఏమి కావాలన్నా అవన్నీ ఇస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందుకే యెహోవా నాకు మహోపకార్యములు చేస్తున్నాడు. ఎలా దావీదు మహారాజుకి ఆయన అన్ని మహా ఉపకారములు చేసినాడంటే ఆయన కృప యందు నమ్మిక ఉంచినాడు. ఈరోజు మనం అనుకుంటాం
దేనిపైన నమ్మకం ఉంచి నేను చేస్తే జరుగుతుందని, కానీ దేవుని పైన ప్రభువ ఈ కృప పైన నేను నమ్మిక ఉంచిన, ఎందుకు తెలుసా? నీవు నేను యోగ్యులు కాదు, కానీ దేవుని కృప మనల్ని యోగ్యులుగా చేసింది. ఆయన నుంచి సహాయం పొందుకోవడానికి, ఆయన నుంచి గొప్ప కార్యాలు పొందుకోవడానికి, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు స్వస్థతలు విడుదల పొందుకోవడానికి ఆయన కృపతో మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అంతేకాదు కీర్తన కాడు అంటా ఉన్నాడు, అదే కీర్తనలో నా కన్నులకు వెలుగునిమ్ము. దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు, ప్రభువా నేను చూసేటట్లు నా కన్నులకు వెలిగి నాయనా అని దేవుడు అడుగుతా ఉన్నాడు. అయితే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు కూడా మత్తయి సువార్తలో 6:22 దేవుడు అంటున్నాడు, మరి ఆయన మీ హృదయమునకు దీపము కన్నే గనుక కన్ను తేటగా ఉంటేనే మీ దేహమంతా వెలుగుమయమై ఉండును. దావీదు అంటా ఉన్నాడు, కీర్తనకాడు అంటా ఉన్నాడు, నేను నా కన్నులకు వెలుగు ఇవ్వండి అని అంటా ఉన్నాడు. కానీ యేసు ప్రభు వారు ఒక మాట చెప్తా ఉన్నారు, చూడండి, మన యొక్క కన్ను తేటగా ఉంటే కానీ మన హృదయము మన దేహం అంతా కూడా వెలుగుమయమై ఉండదు అని. ఈరోజు మనిషి యొక్క కన్ను ఎలా ఉంది? దేవుడు మరి ప్రతి విషయాన్ని కూడా ఆయన గమనించే దేవుడు. యిర్మీయా గ్రంథంలో ఆయన 17వ వచనంలో మనం గమనించినట్లయితే, యిర్మీయా గ్రంథము 17వ వచనంలో యేసు ప్రభువు వారు చెప్పే మాటలు, దేవుడు మనతో ప్రత్యక్షంగా చెప్పే మాటలు ఏమిటంటే, ఇంతకుముందు వాక్యంలో మనం చదివాం, ఆయన కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను అని కీర్తనకాడు అంటున్నట్టు ఇక్కడ రాయబడిన మాట 7వ వచనము, యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు అని రాయబడింది. దేవుని యందు నమ్మకం ఉంచువాడు, ఆయన కృప యందు నమ్మకం ఉంచువాడు ధన్యుడు అని రాయబడింది. యిర్మీయా గ్రంథం 17వ వచనం 7వ వచనంలో రాయబడింది, యెహోవా వానికి ఆశ్చర్యముగా ఉండును, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, అది ఆకు పచ్చగా ఉండును, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షం లేని సంవత్సరమున చింతనుందదు, కాపు మానదు, హృదయము అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. ఎప్పుడైతే దేవుని యందు ఆయన కృప యందు నమ్మిక ఉంచుతామో ఆ యొక్క జీవితం ఎలా ఉంటుందంట, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నీటి ఒడ్డున నాటబడిన చెట్టుదై చెట్టులాగా ఉంటుందని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. ఎప్పుడూ దేవుని యొక్క కృప పైన నమ్మకం ఉంచినప్పుడు యేసు ప్రభు వారు చెప్పే మాట, మరి నేను ద్రాక్షావళిని, తీగలు మీరు, నా యందు అంటబడి ఉంటేనే మీరు ఫలిస్తారని దేవుడు అంటా ఉన్నాడు ఈరోజు. కాబట్టి దేవుని యందు మనము నాటబడి అంటు కట్టబడి ఉంటేనే మనం ఫలిస్తాం ఈ లోకంలో. అంతేకాదు మనము ఆయన యొక్క వెలుగు చూడాలి. ఎందుకంటే దేవుడు చెప్పే మాట చూడండి, యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయం ఉండదు, దాని ఆకు పచ్చగా నును, వర్షం లేని సంవత్సరంలో చింతనుందదు, కాపు మానదు. హల్లెలూయ. నిత్యము మనం ఫలించే బిడలుగా ఉంటామని వాక్యంలో రాయబడిన దేవుడు ఒక మాట సెలవిస్తా ఉన్నాం, హృదయము అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడేవాడు. యేసు ప్రభు వారు ఇంతకుముందు మత్తయి సువార్తలో మనం గ్రహించినప్పుడు నీ హృదయము నాకు దీపము నీ కన్ను అని రాయబడింది. హృదయం మోసకరమైందని యిర్మీయా గ్రంథంలో రాయబడింది. అయితే దేవుడు చెప్పే మాట ఏంటి తెలుసా, ఈ హృదయం మోసకరమైంది, ఈ హృదయంలో ఎలా వచ్చి అనేక విషయాలు చేరిపోతున్నాయంటే నీ కంటి ద్వారా. కన్ను తేటగా ఉంటే నీ దేహమంతా వెలుగుమయమై ఉంటుందంట. చూడండి, నీ వెలుగు నాకు చూపి ప్రభువా అన్న
కీర్తనకారుడు మరి దేవుని యొక్క సన్నిధిలో మనం తెలుసుకోవాల్సిన విషయం అంటే ఈ దేహమంతా వెలుగుమయంతో ఉండాలి. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట ఏమిటంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనంలో యేసు ప్రభువారు అనే మాట, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఈ లోకంలో నీవు నేను వెలుగుగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఈ లోకం అంతా కూడా చీకటిలో ఉంది. దేవుడు మనల్ని వెలిగించినాడు. ఎందుకంటే ఆయన కృపను మనం పొందుకున్నాం. ఆయన కృపను మనం పొందుకొని యోహాన్ సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో రాయబడింది, ఆయన యొక్క వాక్యము కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించినాడు. యేసు ప్రభువారు ఆయన యొక్క వాక్యము కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించినాడు. ఆయన సంపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. కృప వెంబడి కృపను పొందితిమి. ఈ కృప ఒక్కసారి ఇచ్చి ఆయన మానేయలేదు మనల్ని. కృప వెంబడి కృపను ఆయన ఇస్తూనే ఉన్నాడు. ఆ కృపను మనం పొందుకోవడానికి అర్హులుగా మనం ఉండాలంటే మన హృదయాన్ని దేవుడు పరిశీలన చేస్తూ ఉన్నాడు. యిర్మీయా గ్రంథంలో 17వ అధ్యాయంలో రాస్తున్నాడు, నేను హృదయమును పరిశీలించువాడను అని దేవుడు యొక్క వాక్యంలో రాయబడింది. ఈ హృదయము ఎప్పుడు చెడిపోతుందంటే నీ కన్ను తేటగా లేకపోతే హృదయం చెడిపోతుంది. నీ కన్ను ఏం చూస్తూ ఉంది? పరిశీలన చేసుకుందాం. నీ కన్ను మంచి విషయాలను చూస్తే నీ హృదయం మంచిగా ఉంటుంది. నీ కన్ను చెడ్డ విషయాలను చూస్తే నీ హృదయం కూడా అతి ఘోరంగా ఘోరమైన వ్యాధి గలదిగా మారిపోతావు. ఎవన్ బిడ్డలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చూస్తూ ఉన్నారు మీరు? ఏం చూస్తూ ఉన్నారు? సెల్ ఫోన్స్లో, ఇంటర్నెట్లో నీ చూసే దాన్ని బట్టి నీ హృదయం ఘోరంగా మారిపోతుంది. చాలా జాగ్రత్త నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి. తల్లిదండ్రులందరూ కూడా సెల్ ఫోన్స్ కొనిచ్చారు, కానీ ఆ సెల్ ఫోన్స్లో ఏమి చూడాలో ఏమి చూడకూడదో నియంత్రించే వాళ్ళు లేరు. చిన్న బిడ్డ దగ్గర నుంచి పాలు తాగకున్నా, తినడం తినకున్నా, ఏది తినకపోయినా ముందు సెల్ ఫోన్ ఆన్ చేసి తల్లిదండ్రులు బిడ్డ చేతుల్లో పెడతా ఉన్నారు. అప్పుడు తినిపిస్తే ఏం పెడుతున్నారో వాడికి అర్థం కాక వాడు తినేస్తాడు. వారు తిన్న తర్వాత సెల్ ఫోన్ తీసుకుంటే అది ఇవ్వడు. వారు ఏమి చూస్తా ఉన్నారో మీరు తర్వాత నియంత్రించలేరు. అది అలవాటు చేసిన తర్వాత తినడం కోసం అలవాటు చేస్తున్నారేమో. ఈరోజు రాష్ట్రంలో 1,20,000 మంది కేవలం సెల్ ఫోన్ చూడడం ద్వారా కంటి చూపు పోగొట్టుకున్నారు. ఇది పోయిన సంవత్సరం ఇచ్చిన రిపోర్ట్, న్యూస్లో న్యూస్ పేపర్లో నేను చదివాను. 120,000 మంది చిన్న బిడ్డలు కేవలం సెల్ ఫోన్ చూడడం ద్వారానే వారి కంటి చూపు మొత్తం పోయింది. చాలా జాగ్రత్త సుమ. చిన్న బిడ్డలు కలిగిన తల్లిదండ్రులకు దేవుని యొక్క హెచ్చరిక, దేవుని మాటలు చెప్పే హెచ్చరిక. నీ కన్ను తేటగా ఉంటే కానీ నీ హృదయం తేటగా ఉండదు. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో నీ దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడలా నీ దేహమంతా వెలుగుమయమై ఉంటుంది. దేవుని యొక్క వాక్యంలో మత్తయి సువార్త 5:14లో దేవుడు అంటాడు, మీరు లోకానికి వెలుగు. ఈరోజు మీరు వెలుగుగా ఉన్నారా? దీపాన్ని వెలిగించి మంచం కింద కొంచెం కింద పెట్టరు, కానీ అందరికీ వెలిగివ్వడానికి దీపస్తంభం పైనే ఉంచుతారు. మనల్ని దేవుడు ఎందుకు వెలిగించాడంటే చూడండి, యోహాన్ సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో యేసు, నేను లోకమునకు వెలుగును. ఈ వెలుగు మనకి ఎలా వచ్చింది? ఆయనే చెప్తా ఉన్నాడు. ఈ వెలుగు ఆయన ఈ లోకంలో కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించినాడు. ఆయన నిజమైన వెలుగుగా ఉండెను. యోహాన్ సువార్త 1వ అధ్యాయం 9వ వచనంలో ఆయన నిజమైన వెలుగుగా ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. నువ్వు వెలిగించబడ్డావా? దేవుడు ఇచ్చిన రక్షణను నువ్వు ఎప్పుడైతే ఆ కృపను పొందుకొని ఆ కృపపైనే నువ్వు నమ్మకం ఉంచుతావో వెలుగుతో నింపబడతావు. హల్లెలూయా. కానీ నువ్వు వెలిగించబడ్డావా? ఇంకా చీకటిలోనే ఉన్నావా? కన్ను ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకో. నీ హృదయం ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకో.
నీ హృదయాన్ని ఏమి నింపుతా ఉందో నీ కన్ను పరిశీలన చేసుకో. నువ్వు జాగ్రత్తగా చూచే వాటిని నియంత్రించకపోతే చూడకూడనివి నువ్వు చూడకుండా ఉండకపోతే హృదయము ఘోరమైన వ్యాధిగా మారిపోతుంది. దేవుడు హృదయాన్ని పరిశీలన చేస్తాడని వాక్యంలో సెలవిబడింది. దేవుని యొక్క వెలుగు శరీరంలో ఉండదు, చీకటి నిండిపోతుంది. చీకటి కార్యాలు నీలో నిండిపోతాయి, వెలుగు కార్యాలు ఉండవు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనము చేయవలసిన పని ఏమిటంటే, దేవుడు ఆయన నిజమైన వెలుగుగా ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. దేవుణ్ణి అడగాలి. అందుకే కీర్తనకారుడు 12వ కీర్తనలో అంటాం, నా కన్నులకు వెలుగునిమ్ము అంటా ఉన్నాడు దేవుని నామానికి. ఎందుకు నా కన్నులకు వెలుగునిమ్ము అంటున్నాడు? అందుకే దావీదును నా హృదయానుసారుడు అన్నాడు దేవుడు. మన కొత్త నిబంధన గ్రంథంలో రాయబడి ఉంది ఏమని, కన్ను తేటగా ఉంటే కానీ హృదయం తేటగా ఉండదు అని. కానీ కీర్తనకారుడు అప్పుడే రాస్తా ఉన్నాడు, నా కన్నులకు వెలుగునిమ్ము దేవా. కన్నులు పరిశుద్ధంగా చూడగలిగినప్పుడే ప్రతి ఒక్కరూ నియంత్రణ చేసుకోవాలి. ఏమి చూస్తూ ఉన్నారు? దయచేసి టీవీ సీరియల్స్ చూస్తున్నారా? అందులో ఏదైనా మంచి ఉందా? గమనించండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించాలి. ఎందుకంటే కీర్తన గ్రంథము 119వ కీర్తన 105వ వచనంలో రాయబడింది, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైనది. మీరు వినే దేవుని ప్రతి మాట మీలో ఏమి నింపుతుందో తెలుసా? వెలుగు నింపుతుంది. మీరు నడవలసిన త్రోవ, మీరు చూడవలసిన ఏమి చూడాలో, ఏ మార్గంలో వెళ్ళాలో, అవన్నీ కూడా దేవుని యొక్క మాటలు మనల్ని నడిపిస్తాయి. ఆయన మాటలు సజీవమైన మాటలు. ఆ మాటలు మన హృదయంలో నింపబడినప్పుడు దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఈరోజు పరిశీలన చేయాలి. ప్రతి ఒక్కరు కూడా పరిశీలన చేయాలి. ఎందుకు పరిశీలన చేయాలంటే, దేవుని యొక్క రాకడ అతి సమీపంలో ఉంది. ఇంకా నాకు ఆ ఆశీర్వాదం కావాలి, ఈ ఆశీర్వాదం కావాలి, తప్పు లేదు, అవన్నీ ఇస్తాడు దేవుడు. అయితే దేవుడు ఇచ్చే రక్షణ, దేవుడు ఇచ్చే పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటే ప్రయోజనం లేదు సుమా. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఈరోజు నీవు నేను ఆయత్తపడాల్సిన దినం. ప్రపంచమంతా కూడా భయంతో వణికిపోతూ ఉంది. ప్రపంచమంతా కూడా అనేక క్రిముల వలన చనిపోతున్నారు, వేల మంది చనిపోతున్నారు. అది ఎంతవరకు పోతుందో మనకు తెలియదు. కానీ దేవుని బిడలు నిత్యము నీటి ఒడ్డున నాటబడి ఫలించే బిడలుగా ఉండాలనికే దేవుడు పిలిచినాడు నిన్ను. పరిశుద్ధ హృదయం కలిగి వెలుగుతో నింపబడి ఈ లోకంలో దేవుని యొక్క వెలుగును చూపించడానికి, అనేక మంది రక్షణలోనికి రావడానికి నిన్ను నన్ను ఆయన వెలుగుతో నింపి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు ప్రభు యొక్క వెలుగును, ప్రభు యొక్క రక్షణను ఇతరులకు మనం చూపించాలి. ప్రభు ఇచ్చే రక్షణ గురించి మనం చెప్పగలిగినప్పుడే, ప్రభు యొక్క సన్నిధిలో మనం నిలబడినప్పుడు మనల్ని దేవుడు ప్రశ్నిస్తాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఎలా ఉంది మన యొక్క హృదయం, మన యొక్క దేహము, మన యొక్క కన్ను? కన్ను జాగ్రత్తగా పరిశీలన చేసుకుందాం. కంటితో ఏం చూస్తున్నామో నియంత్రణ చేసుకుందాం. ఎందుకంటే ప్రతి ఒక్క శరీర భాగాలన్నింటి గురించి దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. కన్ను ఎంత జాగ్రత్తగా ఉండాలో, మనం ఆ కన్నును ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో. ఈరోజు చిన్న బిడ్డలందరికీ కూడా ఆ టీవీలు చూసి లేదా సెల్ ఫోన్స్ చూసి మరి అందరికీ కూడా కంటి అద్దాలు వేసుకుంటా ఉన్నారు. తల్లిదండ్రులుగా బిడ్డలకి మనం వాక్య జ్ఞానాన్ని నేర్పించాలి. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్య జ్ఞానాన్ని మనం నేర్పిస్తామో, దేవుడు మనకి తోడుగా ఉండి మనల్ని నడిపిస్తాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఆయన చెప్తున్న మాట, నేను నీ కృప యందు నమ్మిక ఉంచి ఉన్నాను ప్రభువా అని. దేవుని యొక్క కృప మనకు కావాలి. అంతేకాదు దేవుడు ఇంకొక మాట కూడా అంటా ఉన్నాడు, మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనంలో, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారని. హల్లెలూయా. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి
అనేక మంది చేత తొక్కబడునని వాక్యంలో రాయబడింది. మనము నిస్సారమైన బిడలుగా, ఉజ్జీవం లేని బిడలుగా, జీవం లేని బిడలుగా, పరిశుద్ధత లేని బిడలుగా, ఈ లోకంలో వెలుగు లేని బిడలుగా, సారం లేని బిడలుగా ఉండకూడదని దేవుడు పిలిచినాడు. జాగ్రత్త, దేవుని కోసం మనం సారం కలిగి, ఉజ్జీవం కలిగి, పరిశుద్ధత కలిగి జీవించాలని దేవుడు మనల్ని పిలిచి ఉంటున్నాడు. హల్లెలూయా. అంతేకాదు, దేవుడు మనల్ని పిలిచిన పిలుపుకి ఆయనను మనము నిత్యము మనము మహిమపరచాలి. ఈ లోకంలో ఆయనను ఎప్పుడైతే మనం మహిమపరుస్తామో దేవుడు ఆయన వెలుగుతో మనల్ని నింపుతాడు. రెండవ రాజుల గ్రంథము 2:19 మనం గమనిస్తే, మీరు లోకానికి ఉప్పై ఉన్నారన్న దేవుడు చెప్పే మాట, అంతటా పట్టణపు వారు ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలినవాడవైన నీకు కనబడుచున్నది కానీ, ప్రజలు వచ్చి అక్కడ ఎలీషాతో చెప్తా ఉన్నారు ఏమని, మీకు ఈ పట్టణం ఉన్న చోట రమ్యమైనది మా ఏలినవాడవైన నీకు కనబడుచున్నది కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమి నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యుద్ధకు తీసుకురండని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకుని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలగకపోవును, భూమి నిస్సారముగా ఉండదని. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉండాను. హల్లెలూయ. ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో మన పరిస్థితి ఎలా ఉంది? ఎందుకు మనము అనేక మంది బిడ్డల జీవితాలకు ఉప్పుగా ఉండాలంటే, చూడండి, ఎలీషా ప్రవక్త నీటి ఊట యొద్దకు వెళ్ళి ఆ యొక్క మరణకరమైన జలము వస్తున్న ఊటలో ఆయన ఉప్పు వేస్తూ ఉన్నాడు. ఆ నీరు మారిపోయింది, ఇప్పటికి కూడా మంచి నీరుగా వస్తూ ఉంది. దేవుని యొక్క బిడ్డలు ఆయన ఇచ్చే జీవాన్ని మనం పొందుకోవాలి. నిత్య జీవాన్ని అనేక మందికి మనం ఇవ్వగలిగే బిడలుగా ఉండాలి. ఆయన జీవ జల నది మనలో నుంచి ప్రవహించాలి. జీవ జల నది పరిశుద్ధాత్మ అభిషేకం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం ఈ లోకానికి వెలుగుగా ఉండాలని, మనం ఈ లోకానికి ఉప్పుగా ఉండాలని దేవుడు ఉప్పు గురించి అనేక సాదృశ్యాలు మరి బైబిల్ గ్రంథంలో తెలియజేస్తుంటున్నాడు. ఎలీషా ద్వారా గొప్ప అద్భుతం చేసి ఉన్న దేవుడు ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో చేయడానికి ఆయన పిలుస్తూ ఉన్నాడు. రండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకొని ఆయన యొక్క వెలుగుతో మనం నింపబడి ఆయన కోసం పనిచేయగలిగిన బిడలుగా మనల్ని మార్చినట్లు కలిసి ప్రార్థన చేద్దాం. ప్రేమ కృప కనికరం కలిగిన మా పరలోకమందు మా తండ్రి, స్తుతి స్తోత్రాలు వందనాలు నాయన. మీ కృప దయా కనికరంతో మమ్ము కాపాడి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. ఏసయ్య, మీరు యొక్క వాక్యంలో సెలవిచ్చినారు, నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతా వెలుగుమయమై ఉంటుంది. ప్రభువా, బిడలు మేమందరం మా కంటి చూపులో తండ్రి నాయన ఎటువంటి అపరిశుద్ధమైనవి రాకుండా పరిశుద్ధంగా తండ్రి మేము జీవించగలిగే కృపను మాకు దయచేయండి తండ్రి. నా కన్నులు నీ వెలుగు చూడడానికి కృప దయచేయమని, మీ కృపయందే నమ్మిక ఉంచున్నానని కీర్తనకాడు సెలవిచ్చినట్టు, ప్రభువా ఈరోజు మీ కృపయందే నమ్మిక ఉంచున్నాం. మా వలన కాని పనులు ప్రభువా మీరే సహాయం దయచేసి బలపరిచి స్థిరపరిచి నడిపించమని, మీ కొరకు సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టి ప్రభువా మీ యొక్క రాకడా త్వరలో ఉంటుండగా నాయన మేము సిద్ధపడి అనేక మందిని సిద్ధపరచడానికి మాకు సహాయం దయచేయమని యేసు ప్రభు వారి కృపగల నామంలో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్ము దీవించుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.